ప్రైస్ ఈ రోజు దేవుని వాగ్దానము నేను మిమ్మును గూడ్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు ఇర్మ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు అని ప్రిలారా యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యధాప్రకారము నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను వారి కుమారులు మునుపటి వలెనుదురు వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచు వారినందరిని శిక్షించేదను వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను ఇదే వాక్కు అని ప్రిలారా యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి యోగ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అయితే ఆయన ఏకమనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అని ప్రీలారా మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేస్సను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడి ఉన్నవి అని సహోదరి సహోదరులారా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిమి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పట్ల నీకున్న ఆలోచనలు బహువిస్తారములు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను ఆశ్రయించి నీ రెక్కల నీడను చెరను జొచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని దేనిని గూడ్చియో మేము భయపడక విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్